సన్నాలు రకానికి మద్దతు కల్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు। బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయంలో సన్నాలు రకానికి మద్దతు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ వాటి నకలను బిక్కవోలు తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జ్‌కు రామకృష్ణారెడ్డి అందజేసి మాట్లాడారు। రబీ పంట కోతలకు వచ్చిన పరిస్థితిలో ప్రభుత్వ తప్పుడు ప్రచారం నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగిందని విమర్శించారు। బోండాలు రకం పండించవద్దు, సన్నాలు రకం మాత్రమే పండించాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి రైతులు సన్నాలు రకం పండించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగిందన్నారు। గత ఖరీఫ్ లో కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు ఇంతవరకు చెల్లించలేదని వాటిని కూడా చెల్లించాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు। ఆయన వెంట అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి బేరా వేణమ్మ, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి సోమరాజు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యదర్శి త్రిమూర్తులు, మండల గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు। ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది। ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి బొండాల రకం పండించొద్దు, సన్నాల వెరైటీ మాత్రమే పండించాలని వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి రైతుల్ని సన్నాల రకాలు పండించే విధంగా ప్రోత్సహించడం జరిగింది। ప్రభుత్వం మాటలు విన్న రైతాంగం దాదాపు 80% మంది రైతాంగం ఇవాళ సన్న రకం వరి వేయడం జరిగింది। దానివల్ల రైతాంగం రెండు రకాలుగా నష్టపోవడం జరిగింది। సరైన పద్ధతిలో సక్రమంగా రెండో పంటకి గోదావరి నీరు అందించకపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది సన్నాల రకం। దానివల్ల ఇవాళ ఎకరాకి 20 బస్తాలు 25 బస్తాల వరకు ధాన్యం దిగుబడి తగ్గింది। మరి రెండో పక్కన చూస్తే ఇవాళ దళారులు కానీ రైస్ మిల్లర్లు కానీ బొండాల రకం 1500కి కొంట ఉంటే 75 కేజీల బస్తా, సన్నాల రకాన్ని 950 రూపాయలు దాటి కొన్న పరిస్థితి వచ్చింది। దానివల్ల రైతులు మద్దతు ధరలో దాదాపు 400-450 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉంది। మరోపక్క ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేసి మద్దతు ధరకు తక్కువగా దళారులపైన కానీ రైస్ మిల్లర్లపైన కానీ చర్యలు తీసుకుంటామని ప్రకటించినట్టయితే ఎంతో కొంత రైతుకు వెసులుబాటు ఉండేది। ప్రభుత్వం మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటనల వరకే పరిమితం అవుతున్నారు తప్పించి ఎక్కడ ధాన్యం కొన్న పరిస్థితి పాపాన పోలా। దానివల్ల రైతులు మద్దతు ధర కోల్పోవడమే కాకుండా మరో పక్కన దిగుబడి తగ్గిపోయి తీవ్రంగా నష్టపోవడం జరిగింది। ఇవాళ రెండు రకాలుగా ఇవాళ రైతాంగం నష్టపోయింది। రైతును ఆదుకునే పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం యంత్రాంగం లేదు, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది। దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వం ప్రోత్సహించి పండించిన సన్నాల రకానికి 1470 రూపాయలు మద్దతు ధర కొనుగోలు చేయడమే కాకుండా తక్షణమే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది। అదేవిధంగా మొన్న జరిగిన ఖరీఫ్కి సంబంధించి ధాన్యం బకాయిలు ఇంకా ప్రభుత్వం చెల్లించలేదు పూర్తి స్థాయిలో, ఆ బకాయిలను కూడా తక్షణమే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం।